బైబిల్ ఆన్సర్స్ బైబిల్ జవాబుల్లో నేటి ప్రశ్న ప్రపంచవ్యాప్తంగా గృహ హింస డొమెస్టిక్ వైలెన్స్ అనేది పెరుగుతోంది మరి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో క్రైస్తవ గృహాల్లో కూడా గృహ హింస ఎక్కువైపోతుంది ఒక క్రైస్తవ విశ్వాసురాలైన భార్య గృహహింసను ఎదుర్కొన్నప్పుడు ఆమె ఏమి చేయాలి గృహహింస అనేది డొమెస్టిక్ వాయులెన్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ మరియు క్రైస్తవేతర గృహాల్లో ఒక వాస్తవికమైనటువంటి విషయం ఈ క్రైస్తవులము అని చెప్పుకొని చలామణి అవుతున్నటువంటి వారి మధ్యలో గృహహింస దేవుని వాక్యమును తెలుసుకున్న తర్వాత కలిగి ఉండడం అనేది బహుఘోరమైనటువంటి విషయం కాకపోతే దురదృష్టవశాత్తు ఈ మధ్య ఇది ఇంకా ఇంకా పెరుగుతూనే ఉంది పాండమిక్ టైంలో కూడా డొమెస్టిక్ వైలెన్స్ అనేది గృహ హింస అనేది సామాన్యంగా సమాజంలో మనకు కనబడింది దాని గురించి ప్రభుత్వము అంతేకాదు పోలీస్ వారు వార్తాపత్రికల వారు మనకు అనేక విషయాలు వెలుగులోనికి తీసుకుని వచ్చి మనకు ఒక గొప్ప సవాల్తో కూడుకున్నటువంటి సత్యాన్ని చెప్పారు కాన్ఫ్లిక్ట్ సంఘర్షణ అనేది మనుషుల మధ్యలో ఆయా సమయాల్లో సామాన్యంగా జరిగేటువంటి విషయమే కాకపోతే కాన్ఫ్లిక్ట్కి డొమెస్టిక్ వైలెన్స్కి మధ్యలో ఒక వ్యత్యాసం ఉంది ఘర్షణకి హింసకి మధ్యలో వ్యత్యాసం ఉంది ఘర్షణ వాదముతో విభేదములతో ముగిసిపోవచ్చు కానీ అది హింసకు దారితీస్తే దారుణమైనటువంటి పరిణామాలు సంభవించవచ్చు అన్యోన్యమైనటువంటి దంపతులుగా జీవితాన్ని పంచుకోవడానికి పిలువబడినటువంటి అన్యోన్యమైన భార్యాభర్తలుగా ఉండాల్సినటువంటి వారి మధ్యలో ఘర్షణ అనేది రావడానికి మూడు కారణాలు ఉన్నాయి ఒకటి పర్సనాలిటీ వారి వ్యక్తిత్వం రెండు మెచ్యూరిటీ వారికి ఉన్నటువంటి పరిపక్వత మూడు స్పిరిచువాలిటీ వారిలో ఉన్నటువంటి ఆత్మీయత వీటిలో లోపం ఉన్నట్లయితే తప్పకుండా వారి యొక్క కుటుంబ జీవితంలో దైనందిన జీవితంలో ఘర్షణ అనేది ఎదురవుతూనే ఉంటుంది కానీ కొంతమంది జీవితాల్లో ఈ ఘర్షణ స్థాయి దాటిపోయి డొమెస్టిక్ వైలెన్స్ గృహ హింసకు దారితీస్తుంది ఆరోగ్యకరమైనటువంటి వివాహ సంబంధంలో హింసకు ఏ మాత్రము స్థానము లేదు ఒక క్రైస్తవ భార్య ఆమె ఇంటిలో ఆమె స్వంత భర్త చేతుల్లో గృహ హింసకు గురి అయినప్పుడు ఆమె ఒక స్త్రీ అనే విషయాన్ని విస్మరించి ఆమె మీద ఆమె విలువ మీద ఆ వ్యక్తి దాడి చేస్తున్నాడు ఒక రకంగా చెప్పాలంటే వాయిలెన్స్ హింస అనేది స్త్రీల మీద ఏ స్థాయిలో ఎక్కడ జరిగినా కూడా అంగీకరించకూడదు అండ్ అది న్యాయబద్ధమైనది కాదు దాన్ని ఎవరు సమర్థించరు ఇది తరచూ ప్రభుత్వం దృష్టిలో నేరముగా కూడా పరిగణించబడుతుంది ఇంతకీ గృహ హింస అంటే ఏంటి వాట్ ఈస్ డొమెస్టిక్ గృహ హింస అనేది ఒక వ్యక్తి తనకు సన్నిహితంగా ఉన్నటువంటి తన జీవిత భాగస్వామిని బెదిరించుట ద్వారా భయపెట్టుట ద్వారా హింసాత్మకమైనటువంటి కార్యములు చేయుట ద్వారా ఆధీనములోనికి లేక తన వశములోనికి తీసుకుని వారి చేత తన ఇష్టాన్ని జరిగించుకోవడం ఈ డొమెస్టిక్ వైలెన్స్లో రెండు ప్రాముఖ్యంగా కనబడతాయి ఒకటి థ్రెట్ అంటే బెదిరింపు రెండవది కంట్రోల్ ఆధీనములో నియంత్రణలో పెట్టుకోవడం గృహహింస రకరకాల రూపాల్లో మనకి ఎదురవుతూ ఉంటుంది మొదటిదిగా సైకలాజికల్ అంటారు మానసికమైనటువంటి గృహ హింస దీంట్లో భయపెడతారు లేకపోతే ఆ జీవిత భాగస్వామిని అందరి నుండి కుటుంబం నుండి స్నేహితుల నుండి సన్నిహితుల నుండి వేరు చేస్తారు వారిని ప్రతి విషయంలో కంట్రోల్ చేస్తారు వారిని అనేక రకాలైనటువంటి దోషారోపణలకు గురి చేస్తారు వారి మీద లేనిపోని అభాండాలు వేసి వారిని షరతులతో బంధించి పెడతారు రెండవది ఇమోషనల్ ఇమోషనల్ అంటే భావోద్వేగానికి సంబంధించినటువంటిది వారి యొక్క విలువను తగ్గించి వారిని నిరంతరము తప్పులు పడుతూ వారిని కించపరుస్తూ రకరకాలుగా వారిని దుయ్యబడుతూ దూషిస్తూ వర్బల్ అబ్యూస్ చేస్తారంటే మాటల చేత వారిని హీనాతిహీనంగా అవమానపరిచి వారిని కంట్రోల్ చేస్తారు ఇకనామిక్ వాయిలెన్స్ అంటారు ఒకవేళ భర్త తనకొచ్చేటువంటి జీతం ఎంతో పదేళ్ల తర్వాత పాతికేళ్ల తర్వాత కూడా తన భార్యకు చెప్పకుండా తాను ఎంత సంపాదించాడు ఎంత దాచిపెట్టాడు ఎక్కడ కొన్నాడు ఎక్కడ అమ్మాడు ఎక్కడ పెట్టుబడులు ఉన్నాయి అనేటువంటి వివరాలు ఏమీ కూడా భార్యకివ్వకుండా ఆయన నిరంతరము ప్రతి విషయంలో ఖర్చు చేయడానికి తనొక్కడే నిర్ణయించుకుని తనకిష్టమైతేనే ఖర్చు పెట్టి ఇష్టం లేకపోతే ఎంత అవసరం ఉన్నా భార్య ఎంత బతిమిలాడినా ఖర్చు పెట్టకుండా తన జీవితాన్ని కుటుంబాన్ని నడిపించుకునేటువంటి వ్యక్తిగా ఉంటే అసలు భార్యకు ఈ విషయాలు తెలియాల్సిన అవసరమే లేదు అని వాదించేవానిగా ఉంటే ఆమెను ఆర్థిక హింసిస్తున్నాడు తర్వాతిక దారుణమైంది ఫిజికల్ వైలెన్స్ అనమాట శారీరకంగా భార్య మీద పడి కొట్టడము లేక ఆమెను దాడి చేసి గాయపరచడము ఆమెను బాగా నలుగ కొట్టడము తోసివేయడము అండ్ కొన్ని సందర్భాల్లో కాలెత్తి తన్నడము పిడిగుద్దులు గుద్దడము ఇవన్నీ కూడా దారుణమైనటువంటి శరీర సంబంధమైనటువంటి భౌతికపరమైన హింసలు కొన్ని సందర్భాల్లో కొంతమంది ఇంకా ఎంత దారుణానికి ఒడిగేడతారంటే సెక్షువల్ వైలెన్స్కి కూడా తమ జీవిత భాగస్వాములను వారు బలిగా చేస్తారు లైంగిక పరమైనటువంటి హింసను కూడా వారి జీవిత భాగస్వామి మీద వారు జరిపి వారు నిజంగా ఎంత దుర్మార్గులో నిరూపించుకుంటారు డొమెస్టిక్ అబ్యూస్ అనేది అంటే గృహములో జరిగేటువంటి ఈ దారుణమైన హింస అనేది ఇద్దరు ఎదుర్కొంటారు స్త్రీలు అండ్ పురుషులు ఇద్దరు కూడా ఎదుర్కొంటారు పురుషులు స్త్రీలను హింసకు గురి చేయడము అండ్ స్త్రీలు పురుషులను హింసకు గురి చేయడం రెండు కూడా ప్రపంచంలో కనబడుతున్నాయి క్రైస్తవ గృహాల్లో కనబడుతున్నాయి కాకపోతే లెక్కల ప్రకారము తొంభై ఐదు శాతం టైము స్త్రీలు గృహ హింసకు గురవుతారు నా ఈ గృహ హింస జరగడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి వాటి నేను వెళ్ళను కానీ కొన్నింటిని మాత్రం మీ ఎదుట పెడతాను ఒకటి ప్రాముఖ్యంగా ఇంటికి యజమాని ఇంటి పెద్ద నాయకుడుగా ఎంచబడుతున్నటువంటి భర్త తన భార్య విషయంలో ఏదైనా అసంతృష్టికి గురవుతే కోపానికి గురవుతే అది ఆమె పైవేష్యాన్ని బట్టి వస్త్రధారణను బట్టి లేక ఆమె ప్రవృత్తిని బట్టి లేక ఆమె పనితనాన్ని బట్టి లేక ఒక వ్యవహారాన్ని బట్టి లేక ఆమె చేసినటువంటి ఒక విషయాన్ని బట్టి ఆయన అసంతృష్టికి గురైతే ఆమెను నిందించి ఆ తర్వాత ఆమెను హింసకు గురి చేయడానికి ప్రయత్నము చేస్తాడు సామెత పదమూడు రెండులో నోటి ఫలము చేత మనుష్యుడు మేలు విశ్వాస విశ్వాసఘాతకులు బలాత్కారము చేత నశించుదురు అని రాయబడి విశ్వాస విశ్వాసఘాతకులు బలాత్కారము చేత వాయిలెన్స్ చేత వారు అన్నింటినీ కూడా తమ కంట్రోల్లో పెట్టుకోవాలనుకుంటారు అండ్ ఒక రోజున ఆ వాయిలెన్స్ చేతే హింస చేతే వారు నశించిపోతారు మరొక లెవెల్లో మనం చూసేది ఏంటంటే తన భార్య తన చెప్పు చేతుల్లో ఉండాలి తన మాటే వినాలి అండ్ తనకు ఎదురు చెప్పకూడదు తనకు వేరుగా ఏ రకంగా ఆలోచించకూడదు అడుగు వేయకూడదు అలా ఏమైనా చేస్తే వెంటనే అతడు చాలా తీవ్ర స్థాయిలో కోప్పడతాడు అండ్ ఆమె మీదికి దాడికి దిగుతాడు ఇలాంటి వారిని మనం చూస్తూ ఉంటాం సామెత ఇరవై తొమ్మిదో అధ్యాయం ఇరవై రెండులో కోపిష్ఠుడు కలహము రేపును ముంగోపి అధికమైన దుష్క్రియలు చేయును అని రాయబడింది ఎక్కువ కోపం ఉన్నవాడు ఎక్కువ దుష్కార్యాలు చేస్తాడు నా వీరిలో ఇంకొక వింతైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విషయం కూడా మనకు స్టడీస్లో కనబడుతుంది లేక మన జీవన సంబంధమైనటువంటి స్థితిగతుల్లో మనం చూస్తూ ఉంటాం అదేంటంటే ఇలా దుయ్యబట్టి దూషించి దాడి చేసి గాయపరిచినటువంటి భర్తలు ఆ తరువాత సడన్గా మారిపోతారు విలన్ లాగా ఉన్నటువంటి వాడు సడన్గా ఒక హీరోలాగా మారిపోయి మరి క్షమాపణ అడిగి ఏడ్చి ఏదో బతిమిలాడి బేరమాడి సమాధాన పరుచుకొని ఇక నుండి ఇలా జరగదని చెప్పి మాటలు ప్రామిసులు చేసి మరి ఏదో గిఫ్ట్లు కొనిచ్చేసి భార్యను మరల బుట్టలో వేసుకొని కొంతకాలము ఏమీ లేనట్టు ఏమీ కానట్టు ఉంటారు కానీ దీన్ని మరలా మరలా వారు తిరిగి రిపీటెడ్గా జరిగిస్తుంటారు సో ఇది ఒక సైకిల్లాగా ఒక చక్రంలాగా జరుగుతూనే ఉండడం కొన్ని కుటుంబాల్లో మనం నిరంతరం చూస్తూ ఉంటాం ఇంతకీ ఆ భర్త అలాంటి దుర్మార్గునిగా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు కొన్ని కారణాలు ఏంటంటే ఒకటి అతని ఇంట్లో చిన్నప్పుడు పెరుగుతున్నప్పుడు అతని తల్లిదండ్రుల మధ్యలో ఇలాంటి పరిస్థితిని చూస్తూ పెరిగి ఉంటాడు రెండవ కారణం ఏంటంటే అతడు తన భార్యను ఒక పర్సన్గా కాకుండా ఒక పొజిషన్గా చూస్తున్నాడు ఒక వ్యక్తిగా కాకుండా ఒక వస్తువుగా తన సొత్ ఒక వస్తువుగా చూస్తున్నాడు కనుక ఒక వ్యక్తితో వ్యవహరించినట్టు కాకుండా ఒక వస్తువుతో వ్యవహరించినట్టు వ్యవహరిస్తున్నాడు మూడవది భర్తగా భార్య మీద తనకు సర్వ హక్కులు ఉన్నాయి ఆమెను తాను ఏమైనా చేసుకోవచ్చు అడిగేవాడే ఉండడు అనేటువంటి ధీమాతో ఆ రకంగా పని చేస్తున్నాడు తాను గొప్ప తాను గ్రేట్ అని ఫీల్ అవ్వడానికి ఆమె తన కంట్రోల్లో ఉందని చూపించడానికి కూడా బెదిరింపులు భయాలు దాడులు ఫిజికల్గా అటాక్ చేయడం ఇవన్నీ భర్తలు చేస్తూ ఉంటారు అండ్ ముఖ్యంగా క్రైస్తవ లోకంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చాలామందికి వాక్య వివేకము లేదు వాక్యాన్ని వక్రీకరించి దాన్ని తప్పుగా అర్థం చేసుకుని తప్పుగా వినియోగిస్తుంటారు కనుక భర్త ఏం చేసినా కూడా భార్య పడుండాల్సిందే తప్ప మారు మాట్లాడకూడదు బైబిల్లోనే చెప్పబడింది భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండుడి అని కనుక ఆ రకంగా లోబడి ఉండాలి అండ్ కొన్ని సందర్భాల్లో తల్లులు చెప్పిన మాటలో తోటి సహోదరులు చెప్పిన మాటలో వినేసి ఆ ఆడది నీ మాట వినాలి అంటే దాన్ని చెప్పు చేతుల్లో పెట్టుకోవాలంటే దాని మీద అప్పుడప్పుడు చెయ్యి వేసి కొడుతూ ఉండాలి అన్నటువంటి మాటల్ని బట్టి వాయులెన్స్ వర్క్స్ అన్నటువంటి ఫిలాసఫీని బట్టి కూడా భర్తలు భార్యల మీద డొమెస్టిక్ వాయులెన్స్ ప్రయోగాన్ని చేస్తారు మరి ఇలాంటి జరుగుతున్నప్పుడు ఆ భార్య ఎందుకని ఆ ఇంటిలో ఆ భర్త పంచనీయ ఉంటుంది ఎందుకని ఆమె అక్కడ నుండి వెళ్ళదు ఎందుకని ఈ పరిస్థితుల్లో నుండి తను తాను వేరు చేసుకోదు అనేటువంటి ప్రశ్నలు తరచు పాస్టర్లుగా మేము ఎదుర్కొంటుంటాం ఇక్కడ కొన్ని మాటలు నేను చెప్తాను ఒకటి భర్తకు భయపడి భర్తను విడిచి ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతే అది తన పుట్టింటికి వెళ్ళినా మరో వెళ్ళినా ఆయనకి ఇంకా కోపము ఎక్కువ అవుతుందేమో ఈ పరిస్థితి ఇంకా చేతులు దాటిపోతుందేమో అనేటువంటి భయము చేత ఆమె పోదు రెండవది అందరి ఇళ్లలో ఇలాంటిది సామాన్యమే కొంతమంది బయటపడతారు ఎంతోమంది బయటపడరు కనుక నాకు కూడా ఇలాంటిది జరుగుతోంది ఇది ఒక దురదృష్టకరమైనటువంటి విషయమని ఇక దాన్ని అంగీకరించి బాధతో అనుభవిస్తూ ఉంటుంది మూడవది ఈ రకంగా ఇల్లు వదిలి భర్తను వదిలేసి నన్ను తప్పించుకోవడానికి నేను వెళ్ళిపోతే పిల్లల సంగతి ఏంటి వారి భవిష్యత్ ఏంటి అని భయపడుతుంది నాలుగవది నేను వెళ్ళిపోతే ఆర్థికంగా నేను ఒక్కదాన్ని ఏ రకంగా నా కాళ్ళ మీద నేను నిలదొక్కుకోగలను ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ లేదనుకోండి ఆమెకు ఆదాయం లేదనుకోండి అప్పుడు ఆమె పూర్తిగా భర్త మీద డిపెండెంట్గా ఉంది కనుక ఆధారపడి ఉంది కనుక సాహసం చేయలేదు అండ్ ఇంకొకటి ఏంటంటే బైబిల్ ప్రకారం నేను భర్తకి లోబడి ఉండాలి కదా ప్రతి విషయంలో లోబడి ఉండాలని దేవుడు చెప్పాడు కనుక కనుక ఆయన ఏం చేసినా కూడా నేను లోబడి ఉంటాను అనేటువంటి ఒక అపోహలో ఉండడం చేత ఆమె ఈ రకంగా అక్కడే ఉంటుంది నా బైబిల్ ప్రకారము గృహ హింసకు దారుణమైనటువంటి శారీరక దాడులకు గురవుతున్నటువంటి భార్య గాయపరచబడుతూ ప్రాణాల మీదకి వచ్చే పరిస్థితుల్లో నిరంతరం ఉంటున్నటువంటి భార్య టెంపరీగా భర్త నుండి వేరుగా వెళ్ళి ఉండొచ్చా ఆ సమయంలో ఆమె అక్కడ నుండి తను తాను పరిరక్షించుకోవడానికి తొలగించుకోవచ్చా బైబిల్ ప్రకారం మనం జాగ్రత్తగా చదివితే అది దేవుడి యొక్క వాక్యంలో మనకు కనబడేటువంటి విషయం ఫర్ ఎగ్జాంపుల్ పాత నిబంధనలో దేవుని హృదయానుసారుడైనటువంటి దావీదు ప్రమాదంలో ఉన్నప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు రాజైనటువంటి సౌలు దావీదు మీద దేవుని దీవెన దిగడం చూసినప్పుడు ఈర్ష్యతో అతన్ని చంపుదాం అతన్ని అడ్డు తొలగించుకుందాం అని ప్రయత్నించినప్పుడు దావీదు తప్పించుకొని పారిపోయాడు మొదటి సమయాలు పద్దెనిమిది పదకొండవ వచనం ఒకప్పుడు సౌలు చేతిలోనొక ఈటె ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుదనుకొని సౌలు ఆ ఈటెను విసిరేను అయితే అది తగులకుండా దావీదు రెండు మార్లు తప్పించుకొనిను మొదటి సమయంలో పంతొమ్మిదో అధ్యాయం పదో వచనం సౌలు ఒకే దెబ్బతో దావీదును గోడకు పొడుచుదునన్న తాత్పర్యము కలిగి ఈటె విసిరేను దావీదు అతని ఎదుటి నుండి తప్పించుకుని నందున ఈటే గోడకు నాటగా దావీదు ఆ రాత్రి అందు తప్పించుకొని పారిపోయాను సో దావీదు ఎంతో జ్ఞానం ఉన్నటువంటి వాడు దేవుడి చేతుల్లో వాడబడినటువంటి వాడు కానీ ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు అక్కడి నుండి తప్పించుకుని పోయాడు సామెత ఇరవై ఏడు పన్నెండులో మనం చదువుతాం బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగును జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుదురు కనుక దేవుడికి ప్రార్థన చేసి దేవుడిచ్చినటువంటి ఆలోచన దేవుడిచ్చినటువంటి ఆ వివేకంతో నడిపించబడినప్పుడు ఆయా సమయాల్లో మరీ దారుణమైనటువంటి రీతిలో ఫిజికల్ అబ్యూస్ జరుగుతున్నప్పుడు శారీరక హింస జరుగుతున్నప్పుడు కొంతకాలానికి భార్య వెళ్ళి ఉండుట వేరుగా ఉండుట బైబిల్ ప్రకారము తప్పు కాదు ఎందుకంటే మామూలుగా మన సంఘాల్లో సేవకులు అండ్ సంఘాల్లో ఉన్నటువంటి క్రైస్తవ విశ్వాసులు ఈ రకంగా చెప్తుంటారు స్త్రీలారా ప్రభువునకు వలే మీ సొంత పురుషులకు లోబడి ఉండు సో ఏమొచ్చినా సరే అది మంచైనా చెడైనా అది మేలైనా కీడైనా నీకు ప్రాణం మీదకి నీ భర్త దగ్గరే ఉండాలి లోబడి ఉండాలి అన్నింటినీ భరించాలి అదే నీ క్రైస్తవ విశ్వాసానికి సూచన అని చెప్తారు ఇక్కడ మరికొంత వివేకం కూడా వినియోగించాల్సినటువంటి అవసరం ఉంది బైబిల్లో మత్తై పది పదహారులో ప్రభు చెప్పాడు నేను మిమ్మల్ని తోడేళ్ల మధ్యలోనికి పంపిస్తున్నాను అయితే మీరు గొర్రెలు కనుక మీరు పాముల వలె వివేకులై వలె నిర్మలమైన వారై ఉండమన్నాడు నాకు ఈ రకంగా ఆత్మానుసారంగా వాక్య ఆధారితంగా జీవించుట చాలా అవసరం సామెత ఇరవై రెండు ఇరవై నాలుగులో కోప చిత్తునితో సహవాసము చేయకుము క్రోధము గలవానితో పరిచయము కలిగి ఉండకుము అని రాయబడింది ప్రమాదంలో ఉన్నప్పుడు భార్య కొంత సమయము మరి తన క్షేమకరమైనటువంటి సురక్షితమైనటువంటి స్థలానికి వెళ్ళి అక్కడ ఉండడంలో తప్పు లేదు భర్తకు పిచ్చి కోపం వచ్చి ఏం చేస్తున్నాడో తెలియక రెచ్చిపోతున్నప్పుడు ఆ టైంలో అక్కడే ఉండి ప్రాణాలని ఆయన చేతుల్లో పెట్టాల్సిన అవసరం లేదు ఈ టైంలో భార్య చేయాల్సినటువంటి రెండు ముఖ్యమైనటువంటి పనులు ఒకటి ఇది జరిగినప్పుడు పెద్దల దృష్టికి తీసుకొని రావడం పాస్టర్ల దృష్టికి తీసుకొని రావడం సంఘంలో ఉన్నటువంటి భక్తుల దృష్టికి తీసుకొని రావడం వారితో మాట్లాడించి దీన్ని దిద్దుబాటు చేయడానికి ఒక అవకాశాన్ని కల్పించడం ఒకటి రెండు మూడు నాలుగు సార్లు ఆ ప్రకారం చేసినా కూడా ఇంకా ఈ పరిస్థితిలో ఏ మార్పు రాకుండా భర్త అదే ప్రకారం దౌర్జన్యం చేస్తుంటే అప్పుడు భార్య దేవుడే అన్నింటినీ లోకంలో పెట్టాడు అధికారము ఆయనే పెట్టాడు అధికారులను పెట్టాడు న్యాయాన్ని చట్టాన్ని ఆయనే పెట్టాడు కనుక లీగల్ హెల్ప్ తీసుకోవచ్చు న్యాయబద్ధమైన చట్ట ప్రకారమైనటువంటి సహాయం తీసుకోవచ్చు ఆమె పోలీసు వారిని సంప్రదించి తన భర్త మీద కేసులు పెట్టకుండా తన భర్త తన్ను ఈ రకంగా గృహహింస చేత దాడులు చేసి తన్ను బాగా గాయపరుస్తున్నాడు తనకు రక్షణ కావాలని వారి సహాయము తీసుకోవచ్చు సో ఏ కేసు ఆయన మీద వెంటనే పెట్టకుండా ఆయన నుండి ప్రొటెక్షన్ని పోలీసు వారి దగ్గర తీసుకోవచ్చు పోలీసు వారిని అతడు అధిగమించి ఆమె మీద దాడి చేయలేడు గనుక భయపడి అక్కడ దాడులు ఆపడానికి ఆమె సురక్షితంగా ఉండడానికి అవకాశం ఉంది అండ్ దీనికి రోమా పదమూడు నాలుగులో దేవుడిచ్చినటువంటి వాక్యము మనకు సపోర్ట్ చేస్తోంది నీవు చెడ్డది చేసిన ఎడల భయపడము వారు ఊరకయే ఖడ్గము ధరింపరు కీడు వాని మీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతీకారము చేయు దేవుని పరిచారకులు పోలీస్ వాళ్ళు దేవుని యొక్క పరిచారకులు దేవుని సేవకులు కీడు చేయువాని మీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతీకారము చేయు పరిచారకులు సో వారు ఈ యొక్క అథారిటీని ఈ యొక్క పవర్ని కలిగి ఉన్నారు కనుక దాన్ని వారు వినియోగించి ఈ భార్యకు కుటుంబానికి క్షేమాన్ని వారు కలిగించగలరు ఇది చర్చస్లో చాలామంది చెప్పరు నేర్పించరు చర్చిలో ఉన్నటువంటి వారు మరి రకంగా ఆలోచించరు రెండవది ఆ స్త్రీ పాస్టర్కి తన యొక్క సంఘ కాపరికి తన సంఘ పెద్దలకు తనలో మరి తన సంఘంలో ఉన్నటువంటి తన ఆత్మీయ శ్రేయోభిలాషులకి సంగతి చెప్పి వారి సహాయము వారి సలహా కూడా తీసుకోవచ్చు వారి సహాయము ద్వారా వారి భార్యాభర్తల సంబంధాన్ని తిరిగి సరిదిద్దుకోవచ్చు అండ్ ఇలాంటప్పుడు పెద్దలు మరి ఆ భర్తను కూర్చోబెట్టి దేవుడు వాక్యంలో ఏం చెప్పాడో దాన్ని మరొకసారి చెప్పి అతడిని శుద్ధుడిగా చేయడానికి అతడికి కొంత బుద్ధిని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు ఇక్కడ ఒక విశ్వాసి అయినటువంటి భర్త క్రైస్తవుడైనటువంటి భర్త క్రైస్తవుడని చెప్పుకొని సాక్ష్యమిస్తూ తిరుగుతున్నటువంటి భర్త గురించి నేను మాట్లాడుతున్నాను అలాంటి భర్తలకు మరొకసారి ఎఫ్ఎస్సి ఐదు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వారు జ్ఞాపకం చేసే అవకాశం ఉంది అటువలనే పురుషులు కూడా తమ స్వంత శరీరములను వలె తమ భార్యలను ప్రేమింప ఉన్నారు తన భార్యను ప్రేమించువాడు తను ప్రేమించుకొనుచున్నాడు తన శరీరమును ద్వేషించిన వాడు లేడు కానీ ప్రతి దానిని పోషించి సంరక్షించుకొను సో ఆ ప్రకారము ఒక నిజమైన క్రీస్తును పోలినటువంటి భర్త తన భార్య సంగమును వధువును ప్రేమించినప్పుడు ఆమె క్షేమం కొరకు ఆమెను ఆయన పవిత్రపరచట కొరకు పరిరక్షించట కొరకు తన ప్రాణమును ఆమె కొరకు అర్పించినట్లు ప్రతి భర్త తమ దేహములను తమ జీవితములను తమ భార్యలను బలపరచడానికి వినియోగించాలి బలహీనపరచడానికి గాయపరచడానికి లేక ప్రాణం తీయడానికి కాదు అని కొంత విఘ్నతతో బుద్ధి చెప్పడానికి అవకాశం ఉంది క్రైస్తవ సంఘాలు ఆ మనిషి మాట వింటే దేవుణ్ణి స్థుతిస్తాయి మాట వినకపోతే సంఘము అతన్ని అతని యొక్క తప్పిదమును బట్టి క్రమశిక్షణలో పెట్టి అతనికి కావలసినటువంటి న్యాయాన్ని జరిగించి ఈ కుటుంబాన్ని తిరిగి దేవుడి మార్గంలోనికి తీసుకురావడానికి సాయశక్తుల ప్రార్థనాపూర్వకంగా ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంటుంది ముగింపులో ఏ రకమైనటువంటి హింస అది ఒక ఘర్షణ దారి తప్పినా అదుపు తప్పినా లేకపోతే అది శారీరక హింస గృహ హింస ఏ రూపము దాల్చినా అది విపరీతమైనటువంటి వేదనను నొప్పిని లోతైన గాయాన్ని కలిగిస్తుంది ఇలాంటి సమయంలో స్త్రీకి ఆశ్రయదుర్గము ఆదరణకర్త పరలోకం ఉన్నటువంటి తండ్రి ఆ దేవుడే కనుక ఆయన్ని పూర్ణముగా విశ్వసించి ఆయన్ని పూర్ణముగా ఆధారం చేసుకొని ఆయన మీద పూర్ణముగా ప్రార్థన ద్వారా వాక్యము ద్వారా తను తాను పెట్టేసుకుని అంటే ఆయన మీద లీనమై ఆయన మీద ఒరిగిపోయి ఆయన ద్వారానే దీంట్లో కావలసినటువంటి కౌన్సిల్ ఆలోచనను పొందాలి కావలసినటువంటి కరేజ్ ధైర్యాన్ని పొందాలి కావలసినటువంటి కంఫర్ట్ ఆదరణను పొందాలి ఇవి ప్రభు మాత్రమే ఇవ్వగలడు సో నా ప్రియ సహోదరులారా ఎవరైతే గృహ హింసకు గురవుతూ విపరీతమైనటువంటి వేదనలో ఉన్నారో అలాంటి సిస్టర్స్ అండ్ ఒకవేళ అలాంటి బ్రదర్స్ కూడా అప్పుడప్పుడు మనకు ఎదురవుతుంటారు ఉంటే వారికి నా యొక్క ఆత్మీయ సలహా ఏంటంటే దేవుడే మనకు ఆశ్రయము దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలములో ఆయనే నిజముగా నమ్ముకునదగిన సహాయము ఆయన తప్పక మీకు సహాయము చేస్తాడు కీర్తన ముప్పై నాలుగు పద్దెనిమిదిలో విరిగిన హృదయము గలవారికి యహోవా ఆసనుడు నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును అని మాట ఆయన ఇచ్చాడు కనుక దానికి తప్పకుండా నేను నీవు అప్పగించుకుని ఆయన ద్వారా మేలు పొందితే దానికి మించిన సహాయం మరొకటి ప్రపంచంలో మనకు లభించదు గృహ హింస పూర్తిగా నశించాలని ప్రార్థన చేద్దాం గృహ హింసకు గురవుతున్నటువంటి సహోదరులందరినీ దేవుడు కాపాడాలని ప్రార్థన చేద్దాం వారికి సరైనటువంటి ఆలోచన అండ్ ఉపదేశం చేసి వారిని భద్రపరచాలని ప్రార్థన చేద్దాం భార్యాభర్తల మధ్యలో ప్రేమ సమాధానము అనురాగము సఖ్యత క్రీస్తు మనస్సు కలిగి వినయము విధేయతలతో వారిద్దరూ ఒక్కరుగా ప్రభువును గనపరిచి పది మందికి మాదిరికరంగా ఉండినట్లు ప్రార్థన చేద్దాం దేవుడు అలాంటి కృపను మీలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక మరి ముఖ్యంగా దేవుడు తన ప్రియ కుమార్తెలను ఎవరైతే గృహ హింసకు గురవుతున్నారో అలాంటి ప్రియ కుమార్తెలందరినీ కూడా ఆదరించి బలపరిచి వాటి నుండి కంప్లీట్గా విమోచించి ఆశీర్వదించునుగాక ఐ మెయిన్ మరో ప్రశ్నతో మరో సమయంలో మనం కలుసుకునేంత వరకు ప్రభు మనందరినీ కూడా తన వాక్యపు పరిధుల్లో ఉంచి వర్ధల్ల చేయునుగాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ ఆల్